భారతీయ జనతా పార్టీలోనే అత్యధిక నేర చరితలు ఉన్నారు. ఇది ఏడీఆర్ తాజా నివేదిక, అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ వివరాలు వెల్లడించింది. వీళ్లలో ఇప్పటిదాకా 514 మంది ఎంపీలు లోక్సభలోని 225% మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నట్టు స్పష్టం చేసింది. ఇందులో 5% మంది ఎంపీలు 100 కోట్లకు పైబడి ఆస్తులు ఉన్నట్టు చెప్పింది. నివేదిక లెక్క ప్రకారం 29% మంది సభ్యుల మీద అతి తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదాయి. వీటిలో హత్య ప్రయత్నం, మతపరమైన హింసను ప్రేరేపించడం, కిడ్నాప్లు, మహిళలపై దాడులు, లైంగిక నేరాలు ఉన్నాయి. 9 మంది ఎంపీల మీద హత్య కేసులు నమోదయ్యాయి. వీరిలో 5 బీజేపీ సభ్యులే. 28 మందిపై అత్యాచారం కేసులు నమోదాయి. వీరిలో 21 మంది బీజేపీకి చెందిన వాళ్ళే. 16 మందిపై మహిళలకు సంబంధించి, నేరాలకు సంబంధించి కేసులు నమోదాయి. వీటిలో 3 అత్యాచార కేసులు కూడా ఉన్నాయి. రాష్ట్రాల వారికి చూస్తే ఏపీ, తెలంగాణ, యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఎంపీల్లో 100 మందికి పైగా క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. అత్యధిక మొత్తంలో ఆస్తులు కలిగి ఉన్న 9 ఎంపీల్లో కాంగ్రెస్ చెందిన నకుల్ నాథ్, డీకే సురేష్ ఉన్నారు. 3 ఎంపీ ఏపీకి చెందిన రఘురామ కృష్ణరాజు ఉన్నారు. మొత్తం ఎంపీల్లో గ్రాడ్యుయేట్ లేదా అంతకన్నా ఎక్కువ చదువుకున్న వాళ్ళు 73% మంది. లోక్సభలో మొత్తం ఎంపీల్లో మహిళలు 15% మంది మాత్రమే ఉన్నారు.